వెల్కమ్ బ్యాక్. పవర్ పోయింది, సార్ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు నియోజకవర్గం కూడా మారుద్దామని ఫిక్స్ అయిపోయారట. గుమ్మాన్ని వదిలి పట్నం బాట పట్టాలని అనుకుంటున్నారట. ఆ సెగ్మెంట్ ఎమ్మెల్యే జంప్ అయ్యాడు. అక్కడ తమ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో తన గెలుపు ఈజీ అవుతుందని స్కెచ్ వేసుకున్నారట. ఇది ఆయన మదిలో మాటనే కాదు, అధిష్టానం చెవిలో కూడా వేశారట ఆ నేత. నియోజకవర్గం మారాలనుకుంటున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఆ సెగ్మెంట్ పై మాజీ మంత్రి కన్ను. మనసులోని మాటను పార్టీ పెద్దల చెవిలో వేసిన నేత. ఆ నియోజకవర్గం అయితే అన్ని కలిసి వస్తాయని స్కెచ్. సౌమ్యుడిగా పేరుంది, ప్రజాసేవలోనూ ముందుంటారు. అనుకోని పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు ఆ మాజీ మంత్రి. పార్టీకి పవర్ చేజారిపోవడంతో కాస్త సైలెంట్ అయ్యారు. ఇప్పుడు తన సీటును వదిలి మరో సెగ్మెంట్ కు వెళ్లాలని అనుకుంటున్నారట. ఆయన ఎవరో కాదు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మం ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన పువ్వాడ అజయ్ గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు శేరలింగంపల్లి నియోజకవర్గం మీద ఆయనకు నజర్ పడినట్లు తెలుస్తోంది. శేరలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న అరికపూడి గాంధీ పార్టీ మారడంతో అదే సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్ శేరలింగంపల్లిపై ఫోకస్ పెట్టినట్లు గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ మాజీ మంత్రి పార్టీ పెద్దలకు తన మనసులోని మాట చెప్పేశారని కూడా టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి ఏడాది కూడా కాలేదు. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలపై వేగంగా పావులు కదుపుతుంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించి మరో అడుగు ముందుకు పడే అవకాశం కనిపిస్తుంది. జనాభా లెక్కలు, కుల గణన, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ వంటి ఎన్నో అంశాలు సాధారణ ఎన్నికలతో ముడిపడి ఉన్నాయి. అయినా కొంతమంది నేతలు ఇప్పటి నుంచే 2029 ఎన్నికలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో ప్రతిపక్ష పార్టీకి చెందిన పువ్వాడ అజయ్ ఖమ్మం జిల్లా రాజకీయాలను కాదనుకుని ఇక గ్రేటర్లో తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో శేరలింగంపల్లి నుంచి గులాబీ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన అరికపూడి గాంధీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరిపోయారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కీలక పదవి కూడా దక్కింది. దాంతో శేరలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంపికపై గులాబీ పార్టీ కసరత్తు కూడా మొదలు పెట్టలేదు. ఈ సెగ్మెంట్ కు చెందిన కీలక నేతలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంతమంది, ఆ తర్వాత మరికొంతమంది కారు దిగి కాంగ్రెస్ లో చేరిపోయారు. గులాబీ పార్టీకి ఈ నియోజకవర్గంలో అరికపూడి గాంధీకి ధీటుగా నాయకత్వం వహించే నేత కనిపించడం లేదన్న చర్చ ఉంది. దీన్ని పసిగట్టిన పువ్వాడ తాను అదే సామాజిక వర్గానికి చెందిన నేతను కావడంతో ఇప్పటి నుంచే నియోజకవర్గంపై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రకారం 100,000 పైగా ఓటర్లు ఖమ్మ సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. ఈ కారణంగానే అదే సామాజిక వర్గానికి చెందిన గాంధీ టీడీపీ బీఆర్ఎస్ లో టికెట్లు దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు పువ్వాడ కూడా అదే బలమైన ఖమ్మ సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ శేరలింగంపల్లి నియోజకవర్గ బాధ్యతలు తీసుకునేందుకు రెడీగా ఉన్నాను అని పార్టీ పెద్దలకు చెప్పేశారట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తన విద్యాసంస్థలు కూడా మొదలు పెట్టడంతో ఇక్కడ కలిసి వస్తుందనే అంచనాతో ఉన్నారట ఆ మాజీ మంత్రి. గులాబీ పార్టీ పెద్దలు మాత్రం ఈ విషయంలో ఇప్పటికీ ఓ అభిప్రాయానికి రావడం లేదని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడే ఇన్ఛార్జిగా పువ్వాడ అజయ్ని నియమిస్తే క్యాడర్తో ఇబ్బందులు వస్తాయనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. అయితే మాజీ మంత్రి ఆశలు నెరవేరుతాయా లేదా అన్నది మాత్రం నియోజకవర్గ నేతల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.